లాగే చాలా మంది నేతలు జ్యోతిష్యాలను నమ్ముతున్నారు, ముహూర్త బలం చూసుకుంటున్నారు. దీంతో బుధ గురువారాల్లో జోరుగా నామినేషన్లు దాఖలు ఉన్నాయి. రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే అనేది ఫస్ట్ స్టెప్ అనేది నేతల నమ్మకం. ఈ నమ్మకం విజయవంతం కావాలంటే అంతకు మించిన సెంటిమెంట్లను నేతలు నమ్ముతూ ఉంటారు. అందుకే ఎక్కువ మంది నాయకులు జాతకాలను నమ్ముతుంటారు. ఇప్పుడు నామినేషన్లలోనూ నేతలు ఇదే ఫాలో అవుతున్నారు. జ్యోతిష్యుల సలహాలతో నామినేషన్లు వేస్తున్నారు. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదలైంది. 19 వరకు నామినేషన్లకు గడువు ఉంది. కార్తీక మాసం అయినప్పటికీ మూడం ఉండడంతో ఏ రోజున నామినేషన్ వేస్తే తమకు కలిసొస్తుందో అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. 14-15 తేదీల్లో నామినేషన్ వేస్తే చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతుండటంతో ఎక్కువ మంది బుధవారం గురువారం నామినేషన్లు వేస్తున్నారు. 14న రాజ్యవృద్ధి అధికారం ఉంటుందని, 15వ తేదీన ధనలాభం, యశస్సు, గౌరవం ఉంటాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. 16, 17, 18, 19 తేదీల్లో దగ్ధయోగములున్నారు. అందుకే 14-15 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేస్తే మంచిదని కొందరు పండితులు చెప్తున్నారు. 14వ తారీఖు రోజు బుధవారం రోజు సప్తమి శ్రవణ నక్షత్రం రాజయోగాన్ని కలగజేస్తుంది, కాబట్టి ఆ రోజు కూడా చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ డేట్స్ అన్నింటిలో కూడా 14వ తారీఖు ఏదైతే ఉందో అది చాలా విశేషమైనటువంటి డేట్గా తీసుకోవాలి. బుధవారం సప్తమి శవన నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అది రాజవృద్ధిని, రాజ అనుగ్రహాన్ని, యోగ్యతను కలగజేస్తుంది. కాబట్టి ఈ అన్ని డేట్స్లలో కూడా 14వ డేట్ని మనం చాలా విశేషంగా భావించాలి. మరోవైపు అటు గుళ్లలో అభ్యర్థులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పూజారులు జ్యోతిష్యులను కలిసి తమ పేరుపై బలం ఎలా ఉందో కనుక్కుంటున్నారు. గణిత శాస్త్ర ప్రకారంగా తమ పేరుపై సంఖ్యాబలం తెలుసుకునేందుకు వీలుగా అభ్యర్థులు ఇప్పటికే న్యూమరాలజిస్టుల దగ్గరకు వెళ్తున్నారు. పేరులో ఉన్న సంఖ్యను కూడి ఆయా సంఖ్య వల్ల కలిగే నష్టాలను తెలుసుకుంటున్నారు. పేరుకు అదనంగా అక్షరాలను చేర్చుతున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు జాతక చక్రం రాశుల ఆధారంగా వారికి లక్కు కలిసొచ్చేలా ప్రత్యేక రాళ్లతో కూడిన ఉంగరాలు ధరిస్తున్నారు. మరికొందరు కంకణాలు ధరిస్తున్నారు.